పేరు మీది? నా పేరు గౌతమ్. గౌతమ్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? హైదరాబాద్ నల్లకుంట నుంచి. నల్లకుంట నుంచి వచ్చినావు, ఏం బాధతో వచ్చినావు? అది పేగు క్యాన్సర్ అండి సార్, లైక్ ఆల్మోస్ట్ 3 పెద్ద పేగు క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్. కొలోరెక్టల్ క్యాన్సర్తో వచ్చినావు? ఇక్కడ రాకముందు ఎక్కడ పడినావు, ఏం చెప్పారు డాక్టర్? 3-4 హాస్పిటల్ తిరిగిన డాక్టర్, కొన్ని కీమోథెరపీ తీసుకున్నాను నేను, రేడియేషన్ జరిగింది, ఆపరేషన్, కాంప్లెక్స్ ఆపరేషన్ జరిగింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా పెయిన్ బాగానే అయింది. కొంచెం కీమోథెరపీ అయితే చాలా తీసుకున్నాను నేను, చాలా అయిపోయి అయినా మళ్ళీ వచ్చింది 2018లో. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా కీమోథెరపీ, కొంచెం మళ్ళీ కీమోథెరపీ తీసుకోమన్నారు. ఇంకా నాకు బేసికల్ ఏం తెలియక మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన వచ్చినప్పుడు చాలా నీ ఫేస్ లో కూడా చాలా బ్లాక్ ఉండే, చాలా జుట్టు కూడా సరి లేకుండే, ఫేస్ కూడా చాలా నల్లబడిపోయి ఉండే. 2 మంత్స్ నుంచి ఇక్కడ తీసుకున్న 2 మంత్స్ లో మీకు ఏమేమి డెవలప్మెంట్ అనిపించింది? మేజర్గా నాకు చాలా నా బాడీ చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను నేను. అట్ ద సేమ్ టైం నాకు ప్లేట్లెట్స్ తక్కువ ఉండే, అది ఇంప్రూవ్ అయింది. నా పెయిన్ పోయింది. అట్ ద సేమ్ టైం కొంచెం బాగా తినగలుగుతున్నా, హెల్దీగా నా ఆఫీస్కి వెళ్తున్నా, నేను వర్క్ కూడా చేసుకుంటున్నా. డాక్టర్ ఏమన్నా డాక్టర్ చూస్తే నాకు, నా డాక్టర్ కూడా అక్కడ ఇక్కడైతే ఆంకాలజీ డాక్టర్ కూడా నా రిజల్ట్స్ చూసి చాలా పరిచయం అయింది. ఆయన ఇద్దరు జట్లు చూసి అన్నాడు ఇంత మంచి రిజల్ట్ ఇప్పటి వరకు 3 ఏళ్ళ నుంచి రాలేదు. ఆయన అడిగిండు ఏమన్నా వేరేది ఏమైనా తీసుకుంటున్నా అంటే కూడా నేను చెప్పిన, ఇక్కడ ఈశ్వరప్ప దగ్గర తీసుకుంటున్న హోమిక్ క్లినిక్ అంటే కంటిన్యూ చేయమని చెప్పిండు, ఆపద్దని చెప్పిండు. అవి కూడా వెరీ గుడ్. అయితే ఇప్పుడు 2 మంత్స్ కదా, గుడ్ డెవలప్మెంట్ ఉన్నది, టెస్ట్లు కూడా తెలిసిపోయింది. అవును సార్. నేను ఆపక ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఉంటుంది, కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ పొజిషన్ వచ్చేటట్టు చేస్తా. ఎందుకంటే నువ్వు బాగా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ రావద్దు, గ్యాప్ రావద్దు, ఇదే పొజిషన్లో కంటిన్యూ చేయాలి. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ.